ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 8వ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశం, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ను నిర్వహించడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ సంబంధించిన డిజిటల్ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి మోదీ ఎగ్జిబిషన్ను సందర్శించారు. మొబైల్ తయారీలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని వివరించారు. దేశంలో ఇప్పుడు 200 స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండేవని, ఇవాళ 200కు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతకుముందు విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు భారత్ 6 రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్లను తయారు చేస్తుందని ప్రధాని చెప్పారు. చీప్ నుంచి ఉత్పత్తి వరకు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడానికి దేశం అంకిత భావంతో ముందుకెళుతోందన్నారు. సెమీ కండక్టర్ రంగంలో భారతదేశం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందని చెప్పారు. అబ్ హమ్ చిప్ సే లేకర్ ఫినిష్ ప్రోడక్ట్ తక్ దునియా కో కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ దేనే మే జుటే హమ్ భారత్ మే సెమీ కండక్టర్ ఇకో సిస్టమ్ పర్ భీ బహుత్ బడా ఇన్వెస్ట్మెంట్ కర్ రహే ఫ్రెండ్స్ కనెక్టివిటీ కే పిలర్ పర్ కామ్ కర్తే హుయే భారత్ మే హమ్నే యే సునిశ్చిత్ కియా కి హర్ ఘర్ కనెక్ట్ హో హమ్నే దేశ్ కే కోనే కోనే మే మొబైల్ టావర్స్ కా ఏక్ సశక్త నెట్వర్క్ బనాయా జో హమారే ట్రైబల్ ఏరియాస్ హై హిలీ ఏరియాస్ హై బోర్డర్ ఏరియాస్ హై వహాం బహుత్ కమ్ సమయ మే హీ హజారో మొబైల్ టావర్ లగాయే గయే హమ్నే రేల్వే స్టేషన్స్ ఆర్ దూసరే పబ్లిక్ ప్లేసెస్ పర్ వైఫై కి సువిధా ది హమ్నే అప్నే అండమాన్ నికోబార్ ఆర్ లక్షద్వీప్ జైసే ఐలాండ్ కో అండర్ సీ కేబల్స్ కే మాధ్యమ్ సే కనెక్ట్ కియా భారత్ నే సిర్ఫ 10 సాల్ మే జితనా ఆప్టికల్ ఫైబర్ బిఛాయా హై ఉస్కి లంబాయి ధర్తీ ఔర్ చంద్రమా కే బీచ్ కి దూరీ సే భీ 8 గుణా హై మే భారత్ కి స్పీడ్ కా आपको एक उदाहरण देता हूं. 2 साल पहले मोबाइल कांग्रेस में ही हमने 5G लॉन्च किया था. आज भारत का करीब करीब हर जिला 5G सर्विस से जुड़ चुका है. आज भारत दुनिया का दूसरा बड़ा 5G मार्केट बन चुका है. और अब हम 6G टेक्नोलॉजी इतने पर ही नहीं रुके हैं. अब हम चिप से लेकर फिनिश प्रोडक्ट तक दुनिया को एक कंप्लीट मेड इन वो बंधनों से परे हैं, किसी भी देश की बाउंड्री से परे हैं. इसलिए कोई भी देश अकेले साइबर थ्रेट से अपने नागरिकों की रक्षा नहीं कर सकता. इसके लिए हमें मिलकर काम करना होगा. ग्लोबल संस्थाओं को आगे बढ़कर जिम्मेदारी उठानी होगी. हम जानते हैं हमारा अनुभव, जैसे हमने एविएशन सेक्टर के लिए एक ग्लोबल रूल्स एंड रेगुलेशन का फ्रेमवर्क बनाया है, वैसे ही फ्रेमवर्क की जरूरत डिजिटल वर्ल्ड को भी है. और इसके लिए WTSA को और अधिक सक्रियता से काम करना होगा. मैं WTSA से जुड़े हर सदस्य को से कहूंगा कि वो इस दिशा में सोचे कि कैसे टेलीकम्युनिकेशन को सभी के लिए सेफ बनाया जाए. इस इंटरकनेक्टेड दुनिया में सिक्योरिटी किसी भी तरह से आफ्टर थॉट नहीं हो सकती.
वो बंधनों से परे हैं, किसी भी देश की बाउंड्री से परे हैं, इसलिए कोई भी देश अकेले साइबर थ्रेट से अपने नागरिकों की रक्षा नहीं कर सकता। इसके लिए हमें मिलकर काम करना होगा, ग्लोबल संस्थाओं को आगे बढ़कर जिम्मेदारी उठानी होगी। हम जानते हैं हमारा अनुभव, जैसे हमने एविएशन सेक्टर के लिए